హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి। అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని జేసీ కుటుంబ సభ్యులను నారా లోకేష్ పరమర్శించారు। అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్పై మండిపడ్డారు। రాష్ట్రంలో రాచారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉందని పేర్కొన్నారు। జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్లా దేశాన్ని దోచుకోలేదన్నారు। దొంగ కేసులు పెడితే భయపడేది లేదని చెప్పారు। 150 మంది కాలక సైనికుల్ని ఏకంగా బహుబలి లాగా ఎదుర్కొంటున్న అచ్చం ఈరోజు తీసుకెళ్లి మీరు దొంగ కేసు కట్టారు। 150 కోట్ల అవినీతి జరిగిందని రిమాండ్ రిపోర్ట్లు ఏం రాశారండి? 3 కోట్లు కూడా రాయలేదు। అంటే ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు? అసలు వైకాపా పార్టీలో ఉన్న బీసీ నాయకు మీకు సిగ్గుందని అడుగుతున్నా, దమ్మ ధైర్యం ఉందని అడుగుతున్నా? ఒక బీసీ నాయకుడి పైన దొంగ కేసు కట్టిన మీ ప్రభుత్వంలో మీరు ఏం చేస్తున్నారు? తిప్పి అచ్చంలేకపోయిన దాడి చేస్తారా? ఎన్నాళ్ళు సాగుతుంది దాడి? ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన ఏం జరిగింది? ఆయన బండ్లు కొనుక్కుంటే ఏం తప్పు లేని వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు। ఆ కొనిన ఆయన కంపెనీలో ఆయన డైరెక్టర్ గాను, ఆయన ఒక్కదాని సంతకం పెట్టలేదు, ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు। నర్సీపట్నంలో ఒక డాక్టర్ గారు మీ కరోనా వ్యాధి ఉంది, పీపీఈ ఇవ్వండి అంటే ఆయన అరెస్ట్ చేశారు। సుధాకర్ గారు హింసించారు, అన్ని రకాలుగా హింసించారు, హింసించి చివరికి ఏం చెప్పారు? మెంటల్ హాస్పిటల్ ఇస్తే పెట్టారు।